హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. తాజాగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలకి అడ్డు చెబుతున్న చిరంజీవి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వార్తలు చిరంజీవి గారికి ఏపీ గవర్నమెంట్లో ఒక ప్రత్యేకమైన కీలక పదవులు, కీలక బాధ్యతలు అప్పగించాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో చిరంజీవి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు వీళ్ళు చిరంజీవి గారికి ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎందుకు అనుకుంటున్నారు ఏంటనేది ఒకసారి గమనిస్తే, గతంలో ఎప్పుడైతే రాష్ట్రం చీలిపోయిందో, రాష్ట్రం రెండు రాష్ట్రాలు విభజన జరిగిందో, ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ పూర్తిగా తెలంగాణకే పరిమితం అయిపోయింది, తెలంగాణకే హైదరాబాద్కి పరిమితమైంది. స్టూడియోలు కూడా దాదాపు అన్ని స్టూడియోలు హైదరాబాద్లోనే ఉన్నాయి. ఏపీలో కేవలం వైజాగ్లో ఒక రామానాయుడు స్టూడియో తప్ప ఇక మరేమీ లేదు. సో సినిమా షూటింగ్లకి ఏపీలో వేరువేరు లొకేషన్స్కి వెళ్ళడం తప్పితే, అట్లా బీచ్ లొకేషన్స్ కావచ్చు, వైజాగ్లో అలాగే కొన్ని ఏరియాల్లో, కొన్ని గ్రామాల్లో లొకేషన్స్ కావచ్చు, ఇలా వెళ్ళడం తప్పితే స్టూడియోల నిర్మాణము, ఒక కన్స్ట్రక్టివ్గా సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ, రెగ్యులర్గా షూటింగ్స్ సినిమాలు అక్కడ జరగడం కానీ, అలాగే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, అలాగే ఈ కళాకారులు టెక్నీషియన్స్ అక్కడ నుంచి ఆ ప్రాంతం నుంచి అక్కడే ఉపాధి చూసుకోవడం కానీ, ఇలాంటివన్నీ అక్కడ జరగలేదు. సో అలాంటి అవకాశం, ఆ డెవలప్మెంట్ అనేది అక్కడ లేకుండా పోయింది గత 10 ఏళ్ళుగా చూస్తే. అయితే ఇప్పుడు దానికి ఒక అవకాశం ఏర్పాటు చేద్దాము, సినిమా ఇండస్ట్రీని ఇక్కడ డెవలప్ చేద్దాము ఏపీలో అని చెప్పేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఎలాగూ దీనికి అనుకూలంగానే ఉంటాడు కాబట్టి, సో ఇది దాదాపు కన్ఫర్మ్ అయినట్టే ఇక్కడ డెవలప్ చేయడానికి. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్ కూడా ఏపీకి రండి మీరు అని చెప్పేసి ఆహ్వానించడము, అయితే ఆయన కొన్ని ఇబ్బందులు పెట్టడం వల్ల సినిమా ఇండస్ట్రీ వాళ్ళని వీళ్ళు వెనకడుగు వేశారు. ఆయన టికెట్ రేట్ల విషయంలో కావచ్చు, రకరకాల ఇబ్బందులు క్రియేట్ చేసి చాలా దెబ్బతీయడం వల్ల వీళ్ళు ఇంకా ఆలోచన చేయలేకపోయారు. ఆయన వైజాగ్లో నేను స్టూడియోలు కట్టుకోవడానికి నేను స్థలాలు ఇస్తాను, మీరు రండి, మీరు స్టూడియోలు కట్టండి, ఇక్కడ అభివృద్ధి చేయండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం వైజాగ్ని ఒక రాజధానిగా చూపించడం కోసం ఇలాంటి భారీ నిర్మాణాలు, సినిమా ఇండస్ట్రీ ఏర్పాటు, అలాగే సినిమా కార్మికుల ఉపాధి, ఇదంతా కూడా ఈ ఏరియాలో క్రియేట్ అయితే ఇది ఒక రాజధానిగా ఇది కనిపిస్తుంది అనేది ఆయన ఆలోచన. కానీ దానికి వీళ్ళు మొగ్గు చూపలేదు. సో ఎందుకు మొగ్గు చూపలేదనే తెలిసిందే, ఎందుకంటే ఆయన ప్రణాళికలు కొంచెం డిఫరెంట్గా ఉండటం వల్ల. అయితే ఆయన కొన్ని రూమర్స్ కూడా వచ్చాయి ఆయనతో, వైఎస్ఆర్ సంబంధించిన సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఆ సినిమా యాత్ర కావచ్చు, అలాగే యాత్ర 2 కావచ్చు, ఈ సినిమాలు చేసిన డైరెక్టర్లకి వీళ్ళు అవకాశం ఇచ్చారు వైజాగ్లో స్టూడియో డెవలప్ చేసుకోవడానికి, కొన్ని స్థలాలు వీళ్ళకి ఇస్తున్నారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. మరి ఆ తర్వాత ఆ వార్తలు ఏమయ్యాయో తెలియదు. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూడా మారిపోయింది కాబట్టి మరి ఆ ప్రణాళికలు ఎక్కడ దాకా వెళ్ళాయి, అది నిజమా కాదా అనేది కూడా క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కొత్తగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. అదేంటంటే, ఈయన ఏపీలో డెవలప్ చేయడం కోసం చిరంజీవిని రంగంలోకి దించితే, చిరంజీవి గారు కానీ వస్తే ఈ డెవలప్మెంట్ త్వరగా జరుగుతుంది, ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డెవలప్మెంట్ అనేది ఇప్పుడు వీళ్ళ ఆలోచన అన్నమాట. ఎందుకంటే ఎవరో ఒకరు ఇనిషియేటివ్ తీసుకోవాలి, దానికి ఒక సూత్రధారిగా, దానికి ఒక కీలకమైన ఫౌండర్ లాగా నిలబడి దాన్ని డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది ఒక పెద్ద ప్రణాళిక లాంటిది. అమరావతి నిర్మాణం ఎలాంటిదో, ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయడం కూడా అలాంటిదే, ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. సో పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి విషయం తెలియజేసి, చంద్రబాబు నాయుడు గారు కూడా సరే అని చెప్పేసి వీళ్ళు ఈయనకు ఒక పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఒక పదవి ఏది లేకపోతే ఆయన ఈ బాధ్యతలు నిర్మాణాత్మకంగా చేయడానికి అవకాశం ఉండదు. సో ఆయన ఏదైనా సరే తన ప్రణాళికలను ప్రభుత్వానికి తెలియజేసి, దానికి కావాల్సిన నిధులు కావచ్చు, దానికి కావాల్సిన ఏవైనా సరే రాబట్టుకునే అనుమతులు కావచ్చు, అవకాశం తక్కువగా ఉంటుంది. ఒక పదవిలో ఉంటే అవన్నీ ఈజీ అవుతాయన్నమాట. సో అందువల్ల ఈయన ఒక పదవిలో ఉంచాలి అనేది వీళ్ళ ఆలోచన. పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా చేయించాలనేది, నిజానికి చిరంజీవి గారికి ఈ పదవులు ఈ తరహాలో కొత్త ఏమీ కాదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత, ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత ఆయన పర్యాటక శాఖకి సహాయ మంత్రిగా కూడా చేశాడు. పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఆయన నిజానికి మనకు అప్పటికి, మన దేశానికి అప్పటికి పర్యాటక శాఖలో మనకున్న ఆదాయం కేవలం 1.5% or 2% మధ్యలోనే ఉండేది, చాలా తక్కువ. సో ఇంత తక్కువ పర్యాటక శాఖ ఆదాయం ఉన్న టైంలో చిరంజీవి గారు వచ్చి ఆ జపాన్ను, జర్మనీ ఇలాంటి కొంతమంది ప్రతినిధులతో ఆయన మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఆ పర్యాటక శాఖను డెవలప్ చేయడానికి ఆయన కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. అండ్ ఆయన ఇండస్ట్రీ పరంగా ఆయన ఎన్నో దేశాలు తిరిగాడు కాబట్టి, ఎన్నో దేశాల్లో ఈ పర్యాటక శాఖ దానికి సంబంధించిన విషయాలన్నీ ఆయన కొద్ది గొప్ప అవగాహన ఉంది కాబట్టి, అంటే ఆయన వీళ్ళు వెళ్ళేది కూడా, షూటింగ్స్కి వెళ్ళేది కూడా ఈ పర్యాటక స్థలాలకే వెళ్తారు కాబట్టి వీళ్ళకి ఆ అవగాహన బేసిక్గా ఉంటుంది కాబట్టి అలాంటి అనుభవాన్ని అందులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి అనుభవాన్ని ఉపయోగించే అవకాశం లేకపోలేదు. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే, చిరంజీవి గారు ఆయనకి ఇచ్చే పదవికి రెడీగా ఉన్నారా లేరా అనేది ఇప్పుడు ప్రశ్న. ఎందుకంటే
చిరంజీవి గారు ఆల్రెడీ ఇప్పుడు ఆ పదవి అనుభవించేశారు. ఒక పార్టీకి అధినేతగా ఆయన 18 ఎమ్మెల్యేలను గెలిపించుకొని కీలకమైన సభ్యుడిగా ఉన్న సందర్భం కూడా మనం చూసాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఇప్పుడు ఆయన ఈ సినిమా రంగంలో ఒక మళ్ళీ మెగాస్టార్గానే కొనసాగుతూ అద్భుతమైన సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఆయనకు ఏదైనా పదవి ఇస్తే అది ఒకవేళ కొత్తగా కమిటీ ఏర్పాటు చేసి పదవి ఇస్తారా, లేకపోతే రాజ్యాంగబద్ధమైన పదవులు ఇస్తారా, లైక్ ఒక ఎమ్మెల్సీ లాంటిదో, లేకపోతే ఒక ఎంచుకొని అలా ఇస్తారా, లేకపోతే కొత్తగా ఒకటి క్రియేట్ చేసి ఇస్తారా అనేది తెలీదు. ఒకవేళ ఇస్తే మరి ఆయన తీసుకుంటాడా, ఎందుకంటే ఆయన స్థాయికి ఇప్పుడు ఒక పదవి అనేది ఆయన ఏమి ఆశిస్తున్నట్టుగా కనబడడం లేదు. ఎందుకంటే ఆయన పూర్తిగా సినిమా ఇండస్ట్రీ పరంగానే ఉన్నారు, కాకపోతే ఆయన పనిచేయడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాడు. గతంలో కూడా ఆయన ఒకసారి చెప్పడం జరిగింది, వైజాగ్లో వాళ్ళు స్టూడియో కట్టాలని చెప్పేసి స్టూడియో నిర్మాణానికి కొంత ఆలోచన చేసినట్టుగా ఆల్రెడీ గతంలో వార్తలు వచ్చాయి. తను కూడా వైజాగ్లో సెటిల్ అవ్వాలనుకున్నట్టుగా ఆయన ఎన్నోసార్లు చెప్పారు కూడా. అయితే వైజాగ్లోనే కట్టాలని లేదు, ఆయనకు స్థలం ఎక్కడిస్తే అక్కడ కట్టుకోవచ్చు. మరి ఇప్పుడు ఆయన స్థలం ప్రతిపాదన ఏమన్నా చేస్తాడా స్టూడియో కట్టడానికి? స్టూడియో ప్రతిపాదన కానీ తీసుకొని వస్తే ఆయన సొంత స్టూడియో కట్టుకునే అవకాశం ఉంది ఆయన సొంత ఇనిషియేటివ్ తోటి. లేదు అనుకుంటే ఆయన ఒక పదవిలో, కీలకమైన పదవిలో ఆయన ఉండి ఈ కార్యక్రమాలన్నీ, స్టూడియోల నిర్మాణాలు కావచ్చు, అలాగే టెక్నీషియన్స్ని ఇక్కడ ఎలా డెవలప్ చేయాలనే విషయం కావచ్చు, అవన్నీ చూసుకునే అవకాశం ఉంది. మరి ఆయన ఏం చేస్తాడో చూడాలి. ఏపీలో సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్కి మాత్రం ఇప్పుడు ఒక కీలకమైన స్టెప్ పడబోతుంది. ఇది అవసరం కూడా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అక్కడ కూడా డెవలప్ అయితే అక్కడ ఉపాధి, అక్కడ లోకల్గా ఉండే కళాకారులకు ఉపాధి దొరుకుతుంది, అక్కడ లోకల్గా ఉండే కళాకారులు అలాగే టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల నష్టం కూడా ఏం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఇది చేయడం వల్ల జరిగిన ఒక నష్టం కూడా గమనిస్తే, ఇప్పుడు తెలంగాణలో ఇక మీకు ఇదే ఆధారం, ఇక మీరు ఇంతకు మించి లేదు అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మీద ఒక బర్డెన్ క్రియేట్ చేయడము, అలాగే ఒక ప్రత్యేకంగా వీళ్ళకు ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ చేసి మీరు మేము చెప్పినట్లుగా యాడ్లు చేయండి, మీరు మేము చెప్పినట్లుగా ప్రవర్తించండి, మీరు మేము చెప్పినట్లుగా బిహేవ్ చేయండి అని చెప్పేసి హుకుం జారీ చేస్తున్న ప్రభుత్వం చూస్తున్నాం మనం. కానీ ఇప్పుడు ఏపీలో అలా ఉండకపోవచ్చు, వీళ్ళకి మంచి అవకాశం కూడా దొరకవచ్చు. అంటే ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోవాలని కాదు.